మళ్ళీ ఆ గిన్నె తీసుకో నువ్వు. లీటరా పోయండి. నూనె పోయి ముందు ఇదో పలావాకు బిర్యానీ ఆకురా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మా సుజాత. ఇప్పుడు ఎల్లుల్లిపాయలున్నాయి కదా, నేను ఇలా కొంచెం ముక్కలు టచ్ చేసి. సుజి చెయ్యిలో కందిపోతే జాగ్రత్త. సన్నా రేపు రేపు ఇప్పుడు ఈ ఉల్లిపాయ బాగా ఎరుపు రంగు రావాలి. అయిపోయింది బాబాయ్. రే ఇందులో వెల్లుల్లిపాయలు వేస్తున్నా. ఇప్పుడు ఇందులో మటన్ వేద్దాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. మూత పెట్టు. చిన్న మనుషులు కొంచెం 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూడరా మొత్తం మొగ్గుతుంది. ఇప్పుడు ఇందులో పసుపు, ఇది కారం, కలుపు కలుపు కలుపు. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు. ఇలా అయిపోయింది ఇక నీళ్ళు పోయి చెప్తాను. ఇందులో పోయి కొంచెం పోయి మటన్ కదా బాగా ఒక చాలు మూత పెట్టు. మటన్ కదా కొంచెం టైం పడుతుంది ఉడక నాకు, బాగా ఒక అరగంట సేపు ఉడకాలి. ఈలోగా దీనికి మసాలా పొడి ఒకటి చేసుకోవాలి మనం, అది చేసేద్దా. పాన్ తీసుకో, పోయి ఉడికించు. చూడు అక్కడ మసాలా సామాన్లు ప్లేట్ అని చూడు, ఆ ప్లేట్ మాత్రం పట్టురా. ఇప్పుడు ముందు ఇదిగో ఎండుమిర్చి, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఇదిగో ధనియాలు, ఇది జీడిపప్పు. ఏమైపోయిందిరా పోయి కట్టేస్తున్నాను. ఇగో ఈ ప్లేట్లో పోసాయి, తీసుకెళ్ళి పొడి చేసిరా. సుజాత అరగంట ఉడకాలన్నాం కదా మటనం, మాస్క్ ఉడికింది. ఇలా వచ్చావా? రే మిరుకులు తిరుక్కో సన్నాస్ అమ్మా. ఇంకా ఆ పొడి ఇందులో వేసాయి. ఇప్పుడు ఇలా ఉడుకుతుంటే పొడి వేసాం కదా, ఇలా ఉడుకుతుంటుంది నెమ్మదిగా మంట మీద మనం ఇదో పాన్ తీసుకుని పొమ్మి పెట్టమా. అసలే పువ్వులా ఉన్నావు, వంట దగ్గర ఉన్నావు అనుకో కమిలి పాత పెట్టి వచ్చి నేను చేసుకుంటా కదా, నేను ఉన్నాను కదా. ఏంటి బాబాయ్ నువ్వు, ఏమైనా ఉంటే నాకు చెప్పాలి కదా, మన సుజాత్కి ఏం చెప్పకు బాబాయ్. కదా తప్పే, ఇగో పోయి ఎరిగించు ఎరిగించు. ఇందులో కొంచెం ఇక్కడ నూనె చుక్కేద్దాం రా. ఇక ముందుగా అల్లం ముక్కలు రా. నేను ఇది పచ్చిమిర్చి ముక్కలు చేశాను. అలాగే ఇదిగో కొత్తిమీర, మనం వండితే కొత్తిమీర మటన్ కదా. కొద్ది కరేపాకు కూడా ఇందులో వేసేస్తున్నా. కొంత దగ్గర వాళ్ళు బాగా కొత్తిమీర ఉంది కదా, దగ్గర అయ్యేదాకా వేయించాలి. కొత్తిమీర దగ్గర అయిపోయింది. ఇప్పుడు
ఒక నిమ్మకాయ పెట్టుకో, అది పేస్ట్ చేసురా. పేస్ట్ చేసేటప్పుడు అందులో కోసి అందులో పిండి పేస్ట్ చేసురా. సరే కొద్ది పక్కండమ్మా ఫుల్ పద్ది. వచ్చింది వేసి నీళ్ళు పోసి లోపల ఈ వంట మీద ఒక 5 నిమిషాలు ఉడికితే కొత్తిమీర మటన్ కూర రెడీ అవుతుందిరా. కూర తయారైపోయింది కొత్తిమీర మటన్. ఇది ఇందులో తీసేద్దాం. ఇందులో కొత్తిమీర వేద్దామరా. దానిలో నూనె వేసి బిర్యానీ ఆకు ఉల్లిపాయలు వెల్లుల్లి వేసి బాగా వేపి అందులో మటన్ ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలి. తరువాత అందులో పసుపు కారం టమాటా ముక్కలు వేసి నీళ్లు పోసి అరగంట పాటు ఉడకనివ్వాలి. ఈలోపు ఒక ప్యాన్లో ఎండుమిర్చి జీలకర్ర సోంపు దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగాలు ధనియాలు జీడిపప్పు వేసి వేయించేసి పొడి చేసుకొని మటన్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె పోసి అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేయించి నిమ్మరసం పిండి పేస్ట్ చేసుకొని దాన్ని ఉడుకుతున్న మటన్లో వేసి కాసేపు మగ్గిస్తే కొత్తిమీర మటన్ రెడీ.